హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మీకు ఓట్స్ పొంగల్ చూపిస్తున్నానండి కుక్కర్లో కుక్కర్లో మనం చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అండి దీన్ని ఫాస్ట్గా అయిపోతుంది మనకు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ లోపే అయిపోతుందండి హెల్త్కి ఓట్స్ చాలా మంచిదండి వెయిట్ వాళ్ళు పీసీఓడి ఈ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా తీసుకోవచ్చండి ఓట్స్ అనేది తొందరగా వెయిట్ తగ్గుతారు ఫస్ట్ నేను ఇక్కడ ఓట్స్ని వేయించుకుంటున్నానండి ఒక ఫైవ్ మినిట్స్ దాకా పడుతుందండి ఓట్స్ని బాగా వేయించుకోవాలి ఓట్స్ వేయించుకున్న తర్వాత ముందుగా నానపెట్టుకున్నానండి పెసరపప్పు ఒక హాఫ్ అన్ అవర్ ముందే నానపెట్టుకున్నాను సాఫ్ట్ అవుతుందని అది కూడా వేసేసుకొని ఒక టూ మినిట్స్ వేయించుకోవాలండి ఎక్కువ అవసరం లేదు జస్ట్ ఒక టూ మినిట్స్ వేయించుకుంటే సరిపోతుంది మరి అది పచ్చివాసన రాకుండా ఉంటుందండి ఇలా వేయించుకోవడం వల్ల పెసరపప్పు పచ్చివాసన అది లేకుండా బాగా అనిపిస్తుందండి మనకి తినేటప్పుడు స్మెల్ కానీ టేస్ట్ కానీ అందుకని ఒక టూ మినిట్స్ వేయించుకుని దీంట్లో సరిపడినన్ని వాటర్ వేసేసుకోవాలండి వేగిపోయిన తర్వాత ఏ కప్తో అయితే ఓట్స్ తీసుకున్నాను ఆ కప్తోనే ఒక ఫోర్ అండ్ హాఫ్ కప్ వేసుకుంటున్నానండి ఫైవ్ కప్స్ కూడా వేసుకోవచ్చు కొంచెం వాటర్ ఎక్కువే పడతాయండి ఓట్స్ ఓట్స్కి వాటర్ వేసేసుకున్న తర్వాత నేను ఇక్కడ ఒక ఒక బాయిల్ వచ్చేదాకా ఉంచానండి లిట్ పెట్టలేదు ఒక బాయిల్ వస్తున్నప్పుడు దీంట్లో ఒక పావు స్పూన్ పసుపు సరిపడినంత ఉప్పు వేసేసుకుంటున్నానండి నేను ఇక్కడే ఇలా అయితే ఓట్స్కి ఆ పెసరపప్పుకి ఉప్పు అది పట్టి టేస్ట్ బాగుంటుందండి అందుకని లూజ్గానే ఉండాలండి ఎప్పుడు ఓట్స్ అందుకని మనం ఎక్కువ వాటర్ వేసి ఉడికించుకోవాలి లూజ్గా ఉంటేనే బాగుంటుంది ఆరిపోయిన తర్వాత టైట్ అయిపోతాయండి ఓట్స్ అనేవి అందుకని కొంచెం ఎక్కువ వాటరే పడతాయి ఓట్స్కి ఉడకడానికి కూడా తర్వాత నేను లిడ్ పెట్టేసుకుంటున్నానండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటున్నాను ఫ్లేమ్ అనేది అప్పుడే బాగా బాయిల్ అవుతాయండి లిక్ పెట్టేసుకుని ఒక త్రీ విజిల్స్ వేయించుకుంటే మన ఓట్స్ ఉడికిపోతాయండి పప్పు కూడా ఉడికిపోతుంది త్రీ విజిల్స్కే సాఫ్ట్గా వస్తాయి విజిల్ పెట్టేసి ఒక త్రీ విజిల్స్ వేయించాలండి తొందరగానే వచ్చేస్తుంది మనం ఒక బాయిల్ పెట్టడం వల్ల ఉడికిపోయాయండి ఓట్స్ తీసి పక్కన పెట్టేసుకున్నాను తర్వాత దాంట్లో పోపు పెట్టేసుకుంటున్నా అండి నేను ఇక్కడ నెయ్యితో వేసుకుంటున్నాను పోపు చాలా టేస్టీగా ఉంటుందండి పొంగలి ఇలా నెయ్యితో పోపు పెట్టుకుంటే అందుకని నేను ఇక్కడ ఒక టూ స్పూన్స్ నెయ్యి తీసుకున్నాను మీకు ఇష్టం లేదు నెయ్యి అనుకుంటే ఆయిల్ అయినా వేసుకోవచ్చండి బాగుంటుంది దీంట్లో కొంచెం జీలకర్ర వేసుకున్నాను జీడిపప్పు వేసి వేయించుకుంటున్నానండి మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదా స్కిప్ చేసేసుకోవచ్చు అండి జీడిపప్పు అనేది వేగిపోయాయండి జీడిపప్పు వేగిపోయిన తర్వాత నేను కారం కోసం ఒక ఎండుమిర్చి వేసుకుంటున్నానండి పోపులో అండ్ కొంచెం కరివేపాకు వేసుకుని వేగించుకుంటున్నానండి కొంచెం ఇంగు వేస్తున్నానండి మంచిదని మంచి స్మెల్ వస్తుంది హెల్త్కి చాలా మంచిదండి కొంచెం మిరియాల పొడి అండి మీకు మిరియాల పొడి ఇష్టం లేదు అనుకుంటే మిరియాలు కూడా ఇక్కడ పోపులో వేసుకొని అండి ఒకసారి కలిపేసుకుంటున్నానండి రెడీ అయిపోయిందండి మన పోపు కూడా పొంగల్లో కలిపేసుకోవచ్చు దీన్ని పోపు ఈ పొంగల్లో కలిపేసుకుంటున్నానండి సాల్ట్ అది ఒకసారి చూసుకోండి సరిపోకపోతే కలుపుకోవాలండి సాల్ట్ మిరియాల పొడి అనేది మనం అడ్జస్ట్ చేసుకోవాలి మన టేస్ట్కి తగ్గట్టు నీట్గా మొత్తం ఒకసారి కలిపేసుకుంటే రెడీ అయిపోయిందండి మన ఓట్స్ పొంగల్ ఇది కొంచెం లూజ్గానే ఉండాలండి అప్పుడే బాగుంటుంది సర్వింగ్ బౌల్లోకి తీసి సర్వ్ చేసుకునేసానండి అయిపోయింది మన ఓట్స్ పొంగల్ మీకు ఇంకొంచెం కావాలంటే మిరియాల పొడి పైన కూడా వేసుకోవచ్చండి చాలా బాగుంటుంది మిరియాల పొడి పొంగల్లో ఇది వెయిట్ లాస్కి చాలా ఉపయోగపడుతుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి వేడివేడిగా తీసుకుంటే ఈ ఓట్స్ పొంగల్ చాలా బాగుంటుందండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్